సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఒక్క మ్యాచ్ నిర్వహించడం ద్వారా విజేత ఎవరో నిర్ణయించడం సరికాదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విధానంపై సచిన్ మండిపడ్డారు. బలమైన బ్యాటింగ్ లైనప్తో ఉన్న టీమిండియానే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలుస్తుందని చెప్పారు. మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్లోని సౌత్ప్టన్లో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్ను టీమిండియా ఆడనున్న నేపథ్యంలో సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కింద కొన్ని టెస్ట్ సిరీస్లో ఆడి భారత్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ను మ్యాచ్గా కాకుండా సిరీస్గా ఆడి ఉంటే బాగుంటుంది. ఒక మ్యాచ్తో విజేతను నిర్ణయించడం సరైంది కాదు. ఈ మ్యాచ్లో వాతావరణం చల్లగా ఉండి పిచ్ తడిగా ఉంటే జాగ్రత్తగా ఆడాలి. క్రీజ్లో సెట్ అయిన తర్వాత బ్యాటింగ్ వేగంగా చేయవచ్చు. వాతావరణానికి అనుగుణంగా ఆటగాళ్లు తమ ఆటను మార్చుకోవాలి. ఫైనల్లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ చేయాలా లేక బౌలింగ్ చేయాలా అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి అని సచిన్ అన్నారు. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితేనే మంచిది. సౌత్ప్టన్లో పిచ్ సాకారం లేకున్నా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను ఆడించాలి. ఎందుకంటే జడేజా, అశ్విన్ బ్యాటింగ్ చేయగలరు. ముగ్గురు పేసర్లను ఎంపిక చేయాలి. ఏదేమైనా వికెట్ చూశాకే జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శరీరానికి దగ్గరగా బంతులు ఆడటం ముఖ్యం. చేతుల్ని దేహానికి దగ్గరగా పెట్టుకుని ఆడాలి. అలాంటప్పుడే బంతిని డిఫెండ్ చేసేందుకు నియంత్రణ లభిస్తుందని సచిన్ సూచించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.